ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోనూ మదరసాల్లోనూ జగనన్న విద్యా కానుక కిడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని జయప్రదంగా ప్రారంభించినందుకు అందరూ జిల్లా విద్యాశాఖ అధికారులని, విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకుల్ని, మండల విద్యాశాఖ అధికారుల్ని, ప్రధానోపాధ్యాయుల్ని, ఉపాధ్యాయుల్ని, ప్రజాప్రతినిధుల్ని, అదేవిధంగా తల్లిదండ్రుల్ని మనఃపూర్వకంగా అభినందిస్తున్నాము. ఈ సందర్భంగా కిడ్స్ పంపిణీ విషయంలో కొందరు ఉపాధ్యాయులు కొన్ని సందేహాలని నాకు మెసేజ్లు పంపించారు. ముఖ్యంగా 1వ తరగతిలో చేరుతున్న విద్యార్థులకు పూర్తి కిట్ అందుతుందా లేదా అనే ఒక ప్రశ్న నాకు పంపించారు. ఈ సందర్భంగా మీ అందరికీ నా వివరణ ఏమిటంటే, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోనూ మదరసాల్లోనూ చదువుతున్న అందరు విద్యార్థులకి, చేరబోనున్న విద్యార్థులకి కూడా కిట్స్ అందుబాటులో ఉన్నాయి. కిట్స్ తాలూకు ఉద్దేశ్యం పిల్లలు పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలలో చేరాలి, పేదరికం వారి చదువుకు అడ్డంకి కాకూడదనేది. అందులోనూ ముఖ్యంగా 1వ తరగతిలో చేరే పిల్లలకి పూర్తి కిట్ ఇవ్వడం దీనిలో ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఏ ఒక్కరూ ఆందోళన చెందన అవసరం లేదు. అదేవిధంగా 5వ తరగతి ఒక పాఠశాలలో చదివి మరొక పాఠశాలలో చేరబోతున్న విద్యార్థికి కిట్ ఏ విధంగా విస్తారన్నది, ఈ అన్ని అంశాల మీద కూడా పూర్తి క్లారిఫికేషన్ రేపు మధ్యాహ్నకాలు ఇవ్వడం జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న చేరబోతున్న విద్యార్థులకి, మదరసాల్లో చదువుతున్న చేరబోతున్న విద్యార్థులకి పూర్తిగా కిట్స్ అందుబాటులో ఉన్నాయి, పంపిణీ జరుగుతుంది. కాబట్టి సంతోషంగా ఈ పథకాన్ని మీరు అమలు చేయమని కోరుతూ, ఈ కిట్స్ అన్నీ కూడా అందరి విద్యార్థులకి అందుబాటులోకి వస్తాయని తెలియజేస్తూ మీ పాఠశాల విద్య రాష్ట్ర సంచాలకుడు.